రాత్రంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది నా మీద ప్రయోగించేది. ఇది బొడ్డా ఎర్రగడ్డారా, ఈ కూరగాయలు ఏంటరా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే, యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్టే. రాఘవేంద్ర గారు చెప్పాలి. ఫోన్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తున్నాడు. మూన్ మీదకి వెళ్ళిన సైంటిస్ట్ ఎన్ని రోజుల్లో వస్తాడో చెప్పొచ్చు, నూన్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ ఎన్ని గంటల్లో వస్తాడో చెప్పొచ్చు, కానీ ఫోన్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళిన ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో ఎవడో చెప్పలేడు. అవి అలాగే ఉంటాయి కానీ మన జీవితాలు ఎప్పటికి మారతాయిరా? ఖచ్చితంగా మారతాయిరా. ఎప్పటికరా? రైల్వే జోన్ పడగానే మనకు మారతాయి జీవితాలు. బాగా లేట్ అయిందా? ఈ గ్యాప్ లో రామ్ గోపాల్ వర్మ GST 2 తీసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసేవాడు. ఏంటి నువ్వేంటి మొత్తం సర్దుతున్నావు ఏంటి? మన రూమ్ సంగతి అలాగే తెలిసిందిగా, నెక్స్ట్ అలాగే కరెంట్ పోతుంది, అందుకే ముందే మొత్తం సర్దు పెట్టేస్తున్నాను. ఇలాంటోడే అవతారం ఎత్తపోతున్నాడని తెలిసి ముందే బెయిల్ తీసుకున్నాడంట. అయినా బ్యాచిలర్ జీవితం చాలా కష్టంగా ఉండరా, పెళ్లి చేసుకుంటే బెటర్. బ్యాచిలర్ లైఫ్ అనేది రఫ్ నోట్ బుక్ లాంటిదిరా, ఎన్ని సబ్జెక్ట్ అయినా రాసుకోవచ్చు, కానీ మ్యారీడ్ లైఫ్ ఫెయిర్ నోట్ బుక్ లో ఒక సబ్జెక్టే రాస్తూ ఉండాలి. అర్థం కావట్లేదురా? నీకు అర్థం కాదు, నేను చెప్తాను. నువ్వు బ్యాచిలర్ లైఫ్ అనేది 5వ నంబర్ మీద పెట్టిన ఫ్యాన్ లాంటిదిరా, మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి రెగ్యులేటర్ లాంటిది, 5లో స్వేచ్ఛగా తిరుగుతున్న మనల్ని ప్రేమ పేరుతో 4లోకి పడేస్తుంది, 3 లేచి 3లోకి తెస్తుంది, 2 పిల్లల్ని కానీ 2లోకి తెస్తుంది, ఆ తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్దిరా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందిరా, కాళ్ళు తీసి కింద పెట్టలేకపోతున్నాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత కాలు కింద పెడతాడా? పెరాలసిస్ అంటే కారు కాదురా, అదొక జబ్బురా. ఒరే నానంటే గుర్తొచ్చింది, నిన్న మా నాన్న ఫోన్ చేశాడరా, పదే పదే గుర్తొస్తున్నానంట, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమన్నాడరా. మీ నాన్న నాకు చేశాడరా? ఏమన్నాడు? నీకు ఏ మాత్రం సిగ్గున్నా ఉద్యోగం వచ్చేదా ఊర్లో అడుగు పెట్టొద్దన్నాడు. మన మధ్యతరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమో చెప్పు. ఒరే ఈ రిచ్ పూర్ మధ్య పూర్ ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండే ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసావా, వాడు మిడిల్ క్లాస్, వాళ్ళు అలా చూస్తా ఉంటాడు. అరే అసలు సిగ్నల్ లేదు రా, ఈ రూమ్ లో రూమ్ మారిపోతారండి. వెళ్ళిపోండి, అందరం విడివిడిగా ఉందా, వెళ్ళిపోండి. ఒరే ఎప్పుడు చేసినా నీకు విడదీసే పనులు ఏంట్రా? విడదీయడం అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? పెళ్లి చేసే పొంతులు కూడా స్కూటీ మీద వస్తాడు, కానీ విడాకులు ఇచ్చే కారులో వస్తాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? GST మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట. సరదాగా టీ తాగుదాం పదండి. ఫస్ట్ టైం రా, మామూలుగా టీలో డికాషన్ వేస్తారు, డికాషనే టీ చేస్తాను ఇక్కడ. మీతో పాటు తిరిగేవాడు ఆ రామారావు గారు చూడరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్లే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట, ఆ టెన్షన్ లో మాకెందుకు? అసలు మావిడికి అలాంటి అసలు పడవు. చెడ్డ సరాయి నాకు. అసలు నువ్వు మాట్లాడక నాకు నచ్చదు, అసలు నీ మొహం చూస్తే నాకు నచ్చదు. కృష్ణుడు అంత డోడే కంసుడికి నచ్చల, బొక్కల హైపరాది నీకు నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి? 2 లారీల మధ్య జున్ను జున్ను అయిన కారు. జున్ను జున్ను కాదు అది, నుజ్జు నుజ్జు. నీ ప్యాసన కాల్చు. తల్లిగారి డబ్బులు ఇవ్వండి. ఒరే నేను జేబులో డబ్బులు పెట్టుకోలేదురా. నా ఫ్యాంట్ జేబులో కూడా డబ్బులు లేవురా. నా జేబులో మీ ఇద్దరు పర్సులోనే లేరు. నేను ఇస్తా, నాకు తెలీదా మీరు దారని? అరే మిమ్మల్ని చూస్తంటే నాకు బాధగా ఉందిరా. ఈ సందు చివరికి రైడీ తిరగండి, అక్కడ డాన్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి ఉద్యోగం ఇస్తాడు. మీకు సలహా, మీరు అస్తమానం ఆ పొయ్యి దగ్గర ఉండకండి. దేనికి? ఏది పొయ్యో ఏది మీరు అర్థం కావట్లే. మంచోడే మంచోడే అండి. ఏం పర్లేదు సార్, నాది పూచి. ఎవర్రా? మా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడే కదా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారా? వాడు మంచోడా కదా నిన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? బాబా మంచోడా కదా అని డేరా బాబాని ఎంక్వైరీ చేసినట్టు. ఏంట్రా ఎదుగుతున్నావు? ట్రక్ వచ్చింది డ్రైవర్ ఎక్కడని.
నువ్వు కాదురా నా వంట మీద చెయ్యడం, దమ్ముంటే మీ గ్యాంగ్ లో లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాదురా, ఇక్కడ చెయ్యమను, ఇక్కడ చెయ్యమను, ఎక్కడ నేసుకోమను. ఇదేంటి ఇలా ఉన్నాడు వాడు? అంతేనండి, సునామీ వచ్చినా కూడా సుఖాన్ని కోరుకుంటాడు. మీకు పని అప్పు చెప్తాను, నాకు ఆపోజిట్ డాన్ చెల్లెల్ని కానీ మీరు కిడ్నాప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. 1 కోటి రూపాయలా? ఆ అమ్మాయి ఎక్కడ? మాదాపూర్. మాదాపూరా? అది ఎక్కడ ఉందరా? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో? ఐస్ గడ్డల మీద పడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఐశ్వర్యరాయ సంగతో వచ్చారేంటి? అట్ట అనకండి, ఆ కుర్చీ తేపు ఉందే ముదిరిపోయిన మమతా కులకర్ణి, దాన్నే మీరు లైన్ లో పడేయాల్సింది. ఏంట్రా దాన్ని పడేయాలా? ఒరే ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ చూస్తావా, అందులో యాంకర్ వంట బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అంటది కదా, ఇప్పుడు మనం చేయాల్సింది అదే. హలో ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయకండి, నేను జంతికలు తింటున్నాను. ఫస్ట్ టైం అండి అస్థికలు జంతికలు తింటాం. మా ఫేస్ చూసి మాట్లాడండి. అయ్యో మీ ఫేసు బాగా మెలి తిప్పిన గొర్రె తోకలాగుంది దీని ఫేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనసూయకి మాకు తేడా ఏంటి? ఆవిడకి మీకు మలేరియాకి మలేషియాకి ఉన్నంత తేడా ఉంది. మీరెన్నైనా చెప్పండి, మీ ముగ్గురులో ఈడు మొహంలో వెలిగిపోతున్నాడు. చాలా దీపాలు ఆర్పాడు అందుకే వెలిగిపోతుంటాడు. వీళ్ళతో డిస్కషన్ ఏంటిగానే ఇప్పుడు ఎలా ఉంది? విక్రమార్కుడు భుజాన సేవన లాగా ఉంది. నీకు జలసరా నీకు, చూడు ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబెడతారు చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్ అది. నువ్వు దాని సంగతి చూడు. నేను మామూలుగా పడే టైప్ కాదు తెలుసా? అది తెలుసు, నువ్వు కళ్ళు తిరిగి పడే టైప్ లేదా? దాన్ మీకు కావాల్సిన దాన్ని కిడ్నాప్ తీసుకొచ్చా అన్నయ్య? నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య. నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారంట్రా? మరి ఆపోజిట్ డాన్ చెల్లెలు ఎవరు? మీ కళ్ళు గప్పి వాడి చెల్లెల్నే కిడ్నాప్ చేసేలా చేశానరా నేనే? నీ కళ్ళు గప్పి నీ చెల్లెల్నే కిడ్నాప్ చేశానరా? అదిరా మావాడంటే రే, మీ చెల్లెల్ని మీకు ఇవ్వాలంటే ఆ డాన్ చైర్ మాకు ఇచ్చేయాలి. మన సొంతం అదే. చూసారు కదా కుర్చీలాట, ఎలక్షన్ లో కుర్చీలాట కూడా ఇలాగే ఉంటది, ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అమ్మా నేను చెప్పేది తమిళనాడు రాజకీయం గురించి. నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిందనా? అమ్మా రోజు పొద్దుగాల దీన్ని పూజించుకోరి, ఇందులో మీ కొడుకుని చూసుకోరు అమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా. ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా? అసలు మా వాళ్ళు నన్ను గడప దాటద్దు అన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దు అంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను, పమ్మంటారే నన్ను. బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతారు. అవతల భోజనాలు ఆకుల్లో పెడతారు, భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడితే బాగా 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు, అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకంత కష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను. ఆయన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మ అంటే ఇష్టమేనా? పిచ్చి పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు, చనువుతో 1-2 మాటలు అనేసాను, ఇప్పుడు అందరి ముందు ఊరుకోండి అమ్మా మీరు.